అందరికీ నమస్కారం. నేను మిలాసి అని. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారు ఈ ఉగాది? షడ్రుచుల కలయిక. మన జీవితంలో ఆరు రుచులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ ఇవాళ ఉగాది టేస్ట్ చేయగానే నాకు ఫస్ట్ పులుపు టేస్ట్ చేశాను. దాని తర్వాత స్వీట్గా అనిపించింది, దాని తర్వాత చేదుగా అనిపించింది. అంటే ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే ఫస్ట్ ఏ టేస్ట్ మీరు రుచి చూసారని అడుగుతారు కదా, నాకేంటో పులుపు, తీపి, అలాగే చేదు కూడా కనిపించింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఉగాది? మీకెంత స్పెషల్? నాకైతే ఇవాళ చాలా 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 స్పెషల్. మా ఇంట్లో ఉగాది చాలా హడావిడి హడావిడిగా జరుగుతోంది. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ 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 లైఫ్ కి వద్దాము అనుకున్నాను. డిసైడ్ అంటే జస్ట్ ఒక 10 to 15 minutes మీతో మాట్లాడాలి, ఎలాగైనా ఈ రోజు వీల్ చేసుకుని మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాను. సో మీతో మాట్లాడడానికి వచ్చాను. ఎనీ క్వశ్చన్స్ మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. సో పెళ్లి తర్వాత నా ఫస్ట్ ఫెస్టివల్ ఉగాది, అంటే తెలుగు సంవత్సరం. సో చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నాను విత్ మై హబ్బీ. మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాము, పూజ చేసుకున్నాము. సో చాలా స్పెషల్ గా జరుగుతుంది. మీరంత స్పెషల్ గా జరుపుకుంటున్నారు, సో మీరు అంత మాట్లాడచ్చు. సో చాలా మంది పంపిస్తున్నారు, హాయ్ లాస్యా, హాయ్ హాయ్, హ్యాపీ ఉగాది, మీ అందరికి కూడా హ్యాపీ ఉగాది. సో ఏమైనా సరే నాతో పంపించవచ్చు నాకు. సో నేను హ్యాపీగా మీకు చదివి వినిపిస్తాను. ఎవరైనా నాతో ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా అడగచ్చు. అండ్ సుధీర్ అడుగుతున్నారు, ఎస్ హా మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. నా మూవీ ఏప్రిల్లో, కమింగ్ సూన్ రిలీజ్ అవుతుంది. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ ఏప్రిల్లో కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది. రాజా మీరు కేక, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అలాగే అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్గా కూడా ఉంది. మంచి రోల్, చాలా బాగా చేశాను. లీడ్ రోల్ అని నేను చెప్పను, బట్ లీడ్ రోలే, చాలా బాగుంటుంది నా రోల్. ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ నేను అడగచ్చు. భరత్ చెప్తున్నాడు, లాస్యా మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత ఇలా లైవ్లో చూస్తున్నందుకు అని అంటున్నారు. ఎస్ నాకు కూడా మీతో లైవ్లో ఇలా చాట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ సారీ, యాక్చువల్లీ 5 అని చెప్పాను, 10 minutes అలాగా లేట్ అయింది. ఏమనుకోవద్దు, బికాస్ కొంచెం ఇంట్లో హడావిడి వద్దాం వద్దాం వద్దాం, కొంచెం బిజీ బిజీలో అలా కొంచెం 10 minutes లేట్ అయింది. ఏమనుకోవద్దు, సారీ. పండుగ రోజు ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉండాలి. అండ్ ఈ పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే పిండి వంటలు, యాక్చువల్లీ నేను ఫుల్గా తినేద్దాం అనుకున్నాను, కాకపోతే పెళ్లి తర్వాత కొంచెం బొద్దుగా అయ్యాను కదా. నాకు తెలుసు మీ అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, బొద్దుగా అయినా చాలా బాగున్నాను కదా, ముద్దుగా ఉన్నాను కదా, మీరు అలా చెప్పకూడదు. కానీ యాక్చువల్లీ కొంచెం లావయ్యాను, అందుకని కొంచెం తగ్గించేసా. బొబ్బట్లు ఇంట్లో మా మమ్మీ చాలా చేసింది, మా అత్తయ్యగారు అయితే బాబాయ్ తినలేక చచ్చిపోయాము. బట్ నేను డైట్లో ఉన్నాను కాబట్టి కొంచెం తింటాను అత్తయ్య, కొంచెం తింటాను అనగానే ఓకే ఓకే చాలు. సో అలా అనమాట, ఫుడ్ని కంట్రోల్ చేస్తున్నాను. సో మళ్ళీ ముందు లాస్యలాగా అవ్వాలని లేదు, ఇలాగే బొద్దుగా ఉందా అనుకుంటున్నాను, కొంచెం కొంచెం చన్నబడతా అంతే. ఓకే. ఎస్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. ప్రియాంక, ప్రియాంక అడుగుతోంది, ఎప్పుడు మీరు మళ్ళీ టీవీలో కనిపిస్తారు? ఓకే, టీవీలో కనిపిస్తాను కనిపిస్తాను. యాక్చువల్లీ ఏదైనా బెస్ట్ షో వచ్చింది, ఏదైనా మంచి షో వచ్చింది, నాకు బాగా సూట్ అవుతుంది, నాకు ప్లస్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ నేను వస్తాను, షో చేస్తాను. ఓకే, అంతవరకు అయితే మూవీ ప్రస్తుతానికి రాజా మీరు కేక సినిమా రిలీజ్ అవుతుంది ఏప్రిల్లో. డేట్ నేను త్వరలో అనౌన్స్ చేయబోతున్నాను. సో మేము ముందుకు వస్తాను, ఎందుకు వచ్చాను అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం టెన్షన్గా కూడా ఉంది. సో ఎప్పుడు స్క్రీన్ మీద నవ్వుతూ ఉండే లాస్య ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఒక మంచి రోల్లో కనిపించబోతున్నాను. సో ఆ రోల్ మీకు ఎలా నచ్చుతుంది అని టెన్షన్గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. సో డెఫినెట్లీ వాచ్ చేయండి, రాజా మీరు కేక ఏప్రిల్లో వస్తుంది. సినిమా గురించిన అప్డేట్స్ ఎఫ్బిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ పెళ్ళి తర్వాత ఉగాది ఫస్ట్ టైం కదా? ఎస్, లక్ష్మి అడుగుతుంది, అవును నిజంగానే పెళ్ళి తర్వాత ఉగాది ఫస్ట్ టైం, పెద్ద ఫెస్టివల్, చాలా బాగా జరుపుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఇంకేమైనా క్వశ్చన్స్? ఎస్ ఓకే, అడుగుతున్నారు
ఎస్ ఎప్పుడు మళ్ళీ బ్యాక్, ఎప్పుడు మళ్ళీ బ్యాక్, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ అని చాలామంది అడుగుతున్నారు. ఎస్, ఒక మంచి షో చూసుకొని మంచి టైం చూసుకొని త్వరలో ఏదైనా ది బెస్ట్ షో అనిపిస్తే మళ్ళీ బ్యాక్ టు టీవీ. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. లోపల మూవీస్ అయితే చేస్తున్నాను, ఇది కాకుండా ఇంకో మూవీ కూడా ఉంది లైన్లో. సో ఆ మూవీ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందైతే నా ఫోకస్ అంతా రాజా మీరు కేక సినిమా మీదే. సో అదంతా కాదు, కానీ ముందు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు నాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే త్వరగా షేర్ చేసుకోండి. సో ఉగాది యాక్చువల్లీ ఉగాది రోజు మార్నింగ్ నుంచి మీరు ఏం చేశారు అవన్నీ నాతో కూడా చెప్పచ్చు. సో ఇంట్రెస్టింగ్ కబుర్లు మనం మాట్లాడుకుందాము. ఎస్, ఓ నా శారీ చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పెళ్లి తర్వాత మీలో కళ్ళ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ పెళ్లి తర్వాత ఆటోమేటిక్గా కళ వచ్చేస్తుందేమో తెలియదు, కానీ పెళ్లి తర్వాత చాలామంది చెప్పారు మీరు చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే బాగున్నారు అండ్ మ్యాక్సిమం చాలామంది చెప్తున్నారు. సో 100 మెంబర్స్లో ఒక 80 మెంబర్స్ బాగున్నారు అని చెప్తూ ఉంటే వచ్చాను. నిజంగానే బాగున్నా, అంత చేంజ్ అయిపోయాను అనిపించింది, బట్ ఓకే, నాకు కూడా నేను నచ్చాను. ముందు లాస్ట్ కంటే ఇప్పుడు కొంచెం బాగున్నాను అని అనిపించింది. ఓకే, సో ఇంట్లో ఏమి స్పెషల్స్ చేశారు, ఏం స్పెషల్స్ చేశారు చెప్పాను కదా, బొబ్బట్లు, పూర్ణ, ఉగాది పచ్చడి, పులిహోర, అమ్మో ఏం లిస్ట్, పూరి, ఇన్ని స్పెషల్స్ చేశారు. యాక్చువల్లీ నేను అమ్మో ఇన్ని తినలేను, బొబ్బట్లు అయితే టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా చేశారు. మా అత్తయ్య గారు బాబోయ్ వంటల్లో ఆవిడ క్వీన్, ఆవిడ వంటలు చేసింది అంటే ముందు మనం కళ్ళు చూసి కడుపు నింపేసుకోవచ్చు, ఏమి తినాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే చూసి ఏం తినాలో అర్థం కాదు. బేసిక్గా ఇన్ని వంటలు చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అమ్మో, సో చాలా హ్యాపీ. అత్తయ్య గారు, మామయ్య గారు, మమ్మీ, డాడీ, మా వారి వాళ్ళ రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు ఇంట్లో గ్యాదర్ అయ్యి ఉగాదిని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాము. పెళ్లి తర్వాత లైఫ్ నిజంగా బాగుంటుంది అనడం నేను విన్నాను అంతే, కానీ నిజంగా పెళ్లి తర్వాత లైఫ్ చాలా కలర్ఫుల్గా అయింది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అని చాలామంది అడుగుతున్నారు. సో చెప్పాను కదా, మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది, ఏప్రిల్లో, కమింగ్ సూన్, డెఫినెట్లీ 100% ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్, యో మెసేజెస్ వస్తున్నాయి. ఇంకా ఏదో అడుగుతున్నారు. ఎస్, డన్. నా పక్కన కృష్ణుడు బాగున్నాదా కదా, ఐ లవ్ కృష్ణ. కృష్ణ అంటే నార్మలీ నాకు దేవుళ్ళలాగా నేను పూజించను, కానీ అంటే ఒక కృష్ణ నాకు ఎలా కనిపిస్తాడు అంటే ఒక డ్రీమ్ బాయ్, ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, లవ్ చేయాలంటే అలా ఉండాలి అంటారు కదా. సో అలాగా నా రూమ్లో మొత్తం ఇలా కృష్ణుడు ఫొటోస్ ఉంటాయి, అంటే మా హస్బెండ్ ఫొటోస్, నా ఫొటోస్ కూడా ఉంటాయి అనుకోండి, అలా కాదు. కృష్ణ, ఐ లైక్ కృష్ణ వెరీ మచ్. దేవుళ్ళో నాకు బాగా నచ్చిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి నేను తిరుమల వస్తూ ఉంటాను. సో తిరుమలకైతే రెగ్యులర్గా వెళ్ళాల్సిందే, లైక్ ఆయన చూడకపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉండదు. సో అందుకే ఎవ్రీ 3 మంత్స్కి వెళ్ళి వస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్, చాలామంది ఎప్పుడు వస్తారు మళ్ళీ బ్యాక్ ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. వస్తా, టైం ఉంది, మంచి టైం చూసుకొని, సిచ్యువేషన్ చూసుకొని, మంచి ప్రోగ్రామా కాదా చూసుకొని, నాకు ప్లస్ అవుతుందా లేదా చూసుకొని. సో మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే డెఫినెట్లీ వెల్కమ్. ప్రస్తుతానికి మూవీ చేస్తున్నాను కదా, మూవీస్తో బిజీగా ఉన్నాను. సో అందుకని బ్యాక్ రావాలా లేదా, వస్తున్నాయి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చిన్నవి పెద్దవి అని కాదు, కానీ నాకు సూట్ అవ్వదేమో ఈ ప్రోగ్రామ్ అని అనుకుని నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయట్లేదు. సో నాకు బెస్ట్ అనిపిస్తే, సో డెఫినెట్లీ ఆ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా చేస్తాను. ఓకే, అండ్ శారీ చాలా బాగుంది అని చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ప్రోగ్రామ్స్లో శారీస్ కట్టుకునేదాన్ని. ఎప్పుడో ఇంట్లో అంటే
లాంగ్ ఫ్రాక్స్ అలా అలాంటి అటైర్ లోనే ఎక్కువ కనిపించేదాన్ని. పెళ్లి తర్వాత ఏంటో శారీస్ ఎక్కువ, ఎక్కడన్నా బయటకు వెళ్దాం మా హస్బెండ్ తో, ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అత్తే వాళ్ళ ఇంటికి వెళ్దాం, తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైనా వెళ్దాము అని అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ చాయిస్ శారీ. మా వారు తను ఏ డ్రెస్ వేసుకోవాలి అని అంటే డ్రెస్ శారీ అని అంటే అచ్చా ఓకే, ఆయన మైండ్ సెట్ కూడా శారీ. ఏంటో నాకు శారీ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. ఏ అకేషన్ అయినా మన పండుగ వచ్చింది ఏదన్నా వచ్చింది అని అంటే సో డెఫినెట్లీ శారీ ప్రిఫర్ చేస్తున్నాను. శారీ ఇది వరకు కష్టంగా అనిపించేది క్యారీ చేయడం, ఇప్పుడు ఇష్టంగా అనిపిస్తోంది. పెళ్లి తర్వాత అన్ని టీసులు చేంజ్ అవుతాయి కదా, యా నాకు అలాగే అనిపించింది. బట్ నేను కూడా చాలా చేంజ్ అయిపోయా. ఓకే సో ఇంకా ఫేస్బుక్లో ఎప్పుడు అంటే బేసిక్గా ఫేస్బుక్లో నేను యాక్టివ్గా ఉండను, ఎప్పుడు యాక్టివ్గా ఉండను, అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఈ మధ్య నేను ఎందుకంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి సోషల్ మీడియాకి నేను చాలా దూరంగా ఉంటాను. బేసిక్గా నన్ను దగ్గరగా వాళ్ళు అంటే నేను ఏది న్యూస్ పెట్టినా యూట్యూబ్లో అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనుకోండి. బట్ నేను మాత్రం అంత యాక్టివ్గా ఉండను వాళ్ళంత యాక్టివ్గా. బట్ ఈ మధ్య ఓకే ఒక 6 మంత్స్ నుంచి వచ్చి నాకు ఒక ఫేస్బుక్ ఉంది, నాకు ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు నేను యాక్టివ్గా ఉండాలి మీకోసం అండ్ నా కోసం కూడా యాక్టివ్గా ఉండాలి అని అనుకున్నాను. సో అందుకని సో నేను ఫేస్బుక్లో రెగ్యులర్గా మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో అంతే హ్యాపీగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. సో నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు, 6 మంత్స్ బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు అండ్ ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా చాలామంది ప్రేమతో అప్పుడు రిసీవ్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు, ఇప్పటికీ రిసీవ్ చేసుకుంటారని నమ్మకం నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ, థ్యాంక్ యూ మీరు ఉన్నారు కాబట్టి. మీకోసం నేను లైవ్కి ఇలాగా ఇంత బిజీగా ఉన్న ఈ పండుగ రోజు మీకోసం వచ్చాను కదా, నేను చాలా స్వీట్, ఐ నో దాట్. ఓకే సో ఇంకా మెసేజెస్ చూద్దాం. సో చాలామంది ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు చాలా బాగున్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఉగాది పచ్చడి, యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయా, ఉగాది పచ్చడి నేనే చేశా ఇవాళ. అది బాగుందా బాగలేదా అని మాత్రం నాకు తెలియదు. ఇంట్లో అందరు తిన్నారు, బాగలేదని ఒక్కరు కూడా చెప్పలేదు. నేను కూడా తిన్నాను, నాకు నచ్చింది. అంటే అన్ని రుచులు తెలిసాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేను వంటలు కూడా చేస్తున్నాను ఇంట్లో. ఎప్పుడైనా ఒకసారి అంటే బాగా చెయ్యాలి అనిపించింది, ఎవరు నన్ను ఇది చెయ్యి అని అడిగితే బట్ ట్రై చేస్తున్నాను. ఇంతవరకు మమ్మీకి కూరగాయలు కట్ చేయడంలో హెల్ప్ చేసినాను అంతే. బట్ ఇప్పుడు మాత్రం కిచెన్లోకి వెళ్తున్నాను, ఏదైనా చేద్దాం. ఫ్రీగా ఉన్నాను అంటే డెఫినెట్గా నన్ను నేను బిజీగా పెట్టుకుంటాను. ఖాళీగా అసలు నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం ఎలా అయిపోతుందో అర్థం కావట్లేదు పెళ్లి తర్వాత. అలా డేస్ అయిపోతూనే అయిపోతూనే ఉన్నాయి. బట్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ లైఫ్ని. ఎక్కువ వంటలు కూడా నేర్చుకున్నాను. ఎస్ వంటలు అనగానే ఇంకొకరు అడిగారు, మీ హబీ ఫేవరెట్ డిష్ ఏంటి? మై హబీ ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ డిష్ చికెన్. వి లవ్ చికెన్. చికెన్ అంటే చాలా ఇష్టం. పాపం వెజిటేరియన్స్ ఉంటారు, చికెన్ అంటారు. వెజ్లో కూడా నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఎగిటేరియన్స్కి ఎగ్ అంటే చాలా ఇష్టం. సో ఎగ్, పన్నీర్, చికెన్ నేను చాలా బాగా తింటాను. మా వారికి ఎక్కువ సీ ఫుడ్, చికెన్ చాలా ఇష్టం. బాగా తిండి గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా. ఉగాది రోజు పండుగ రోజు నాన్ వెజిటేరియన్ ఏంటి చిచి, అసలు పండుగ రోజు ఓన్లీ వెజ్జే. ఇవాళ ఉగాది పచ్చడి, పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర అన్నం ఇవే అయ్యాయి. ఇప్పటివరకు మధ్యాహ్నం భోజనం వరకు ఇవే అయ్యాయి. మరి రాత్రి స్పెషల్స్ ఏంటో తెలీదు. ఇంట్రెస్టింగ్, మా అత్తయ్య గారి వంటలు అండ్ మా మమ్మీ గారి వంటలు ఇద్దరు కలిసి వండుతున్నారు. 30 మందికి ఈరోజు ఫుల్ బిజీ బిజీగా నడుస్తుంది. మాత్రం ఒక్కదాన్ని వచ్చిన మీతో మాట్లాడడానికి అలా వచ్చేసా. సో ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను ముందు చెప్పండి. మార్నింగ్ నుంచి బాగా అలసిపోయి ఉన్నాను కదా, ఐ నో. సో షారుక్ షా అడుగుతున్నారు, ఓకే ఇదే ఫస్ట్ టైం కదా మీ లైవ్? యా ఇది యాక్చువల్లీ మీతో చెప్పడం మర్చిపోయాం. ఫస్ట్ టైం అండి నేను ఇలా లైవ్కి రావడం ఫేస్బుక్లో. నాకు యాక్చువల్లీ ఇది లైవ్ నేను స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ చేసే ముందే ఎండ్ అయిపోతుంది అండ్ ఇక్కడ నెట్ సరిగ్గా లేదు కూడా. ఏంటి ప్రాబ్లం అనుకున్నాను, ఫస్ట్ టైం కదా. సో దట్టు అందుకే 10 మినిట్స్ డిలే కూడా అయింది కొంచెం హడావిడిలో. సో ఫైనలీ మేము ముందుకు వచ్చాను. సో ఇంకొకసారి కూడా రావడానికి ట్రై చేస్తాను, మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను.
సో ఇలా నాకు నచ్చింది బేసిక్ గా. అంటే నేను ఎప్పుడు ఇలా ఫేస్బుక్ లో లైవ్ కి రాలేదు కానీ ఇలా రావడం నాకు నచ్చింది. ఎస్, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ సాయి కృష్ణ అడుగుతున్నారు, మై హ్యాపీ బర్త్డే. యా, మై హస్బెండ్ బర్త్డే హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సాయి కృష్ణ. అవును, రీసెంట్గా మా వారి బర్త్డే అయింది, చెప్తాను మీ విషెస్, చెప్తాను మా వారికి. అండ్ ఇంకా ఎవరు అడుగుతున్నారు, ఓకే కుమార్ రాజా, మీరు కేక సినిమాలు మీ రోల్ నా క్యారెక్టర్ రాజా మీరు కేక సినిమా టైటిల్ అదిరింది కదా, రాజా మీరు కేక. ఆ సినిమాలో రాజా అంటే ముగ్గురు ఉన్నారు, నోయల్, రేవంత్, ఆర్జ హేమంత్ ముగ్గురు. బట్ రాణి సూపర్ కేక, సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది రాణి మీరు కేక అంటారు అప్పుడు. నారు సింపుల్ గర్ల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది. తనకి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, నోయల్, రేవంత్ అండ్ హేమంత్, మేము నలుగురము ఫ్రెండ్స్. సో ఈ నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫ్రెండ్కి ఏమన్నా అయితే మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఏమన్నా అవుతుందా, అంటే ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఉంటుంది ఈ సినిమాలో అనేది తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైటింగ్స్ ఉన్నాయి. అండ్ తారకరత్న గారు మెయిన్ విలన్ ఈ సినిమాలో, సో ఆయన యాక్టింగ్తో చింపేశారనుకోండి, సో సూపర్గా చేశారు ఆయన. ఆయన యాక్టింగ్ చూసి నాకు వావ్ అనిపించింది, సూపర్. ఆయనతో నాకు అన్ని సీన్స్ లేవు, ఆయనతో నాకు సీన్స్ లేవు యాక్చువల్లీ, ఒకటి ఉండాలనుకుంటా. సో మ్యాక్సిమం ఆయనతో నాకు సీన్స్ లేదు, కాకపోతే ఆయన వర్కింగ్ అప్పుడు సెట్లో ఆయన యాక్టింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది సూపర్ అని. అండ్ ఈ సినిమాలో నోయల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. అండ్ నా రోల్ సింపుల్ గర్ల్ ఫ్రెండ్షిప్, అది బాగుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా, బట్ ఈ సినిమాలో కొంచెం మిమ్మల్ని ఏడిపించవచ్చు కూడా. అంతకు మించి నేను ఇంకా లీక్ చేయకూడదు కదా సినిమా గురించి, ఎక్కువ చెప్తానా ఏంటి. బట్ సెట్లో మాత్రం మేము సూపర్గా ఎంజాయ్ చేశాము. ప్రతి డే నాకు హ్యాపీ డే, హాలిడేలా అనిపించేది. ఓన్లీ టేక్ వెళ్ళే ముందు ఈ సినిమా, ఈ మాకు మా డైరెక్టర్ సార్ కిషోర్ గురించి చెప్పాలి, కిషోర్ సార్ గురించి సార్ చెప్తారు, అమ్మా ఇదమ్మా నీ డైలాగ్, ఇది వెళ్ళాలి, డాడీతో ఇలా మాట్లాడాలి, ఏమైందని డాడీ అడుగుతారు, ఇలా చెప్పాలి అని చెప్తారు. సరే సార్, సరే సార్, వెళ్ళగానే హాయ్ డాడీ అలా అల్లేం కదా అంటే సెటిల్డ్గా చేయాలి అని చెప్పారు, అది నేను మర్చిపోలేను. సో అస్సలు నవ్వకూడదు ఆ సీన్లో, అలానే ఏడవకూడదు, ఏడ్చే సీన్ కాదు, నవ్వకూడదు అంతే. సో మనకి కానీ నవ్వు ఆపుకోవాలంటే చాలా కష్టం కదా, ఎవరైనా అదే పనిగా నువ్వు నవ్వద్దు అని చెప్తే అప్పుడు ఇంకెక్కువ నవ్వు వచ్చేస్తుంది. సో ఆ టైంలో నవ్వుని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపించింది. అప్పుడు నేనేం చేశాను అంటే, సీన్ చెప్పారు నాకు, సీన్ చెప్పిన 10 నిమిషాల వరకు ఎవరితో నేను మాట్లాడలేదు, మాట్లాడకుండా సైలెంట్గా పక్కన కూర్చున్నాను, పక్కన కూర్చొని సీన్ చేశాను. ఫస్ట్ డేకి ఓకే అవ్వలేదు, సెకండ్ డేకి ఓకే అయిపోయింది, బ్రహ్మాండంగా ఓకే అయింది. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, సార్ ఓకేనా సార్, ఇంకా బెటర్మెంట్ ఏమైనా చేయొచ్చా, మళ్ళీ ఇంకొక టేక్ తీసుకుందాం అంటే చాలా బాగా వచ్చింది, వద్దు నేను డైరెక్టర్ని అని చెప్పారు సార్. ఓకే సార్, ఓకే సార్ అంటే ఎలా అంటే సెట్లర్ బాగా అల్లరి చేసేదాన్ని సార్కి, సార్ ఇది బాగుందా, ఇది బాగుందా అని 100 సార్లు అడుగుతారు. ఆయన బాగుంది కూడా ఇంకా 100 సార్లు అడిగిన తర్వాత, బాగాలేదమ్మా ఇంకోసారి చేస్తావా అండ్ లేదు లేదు అలా అనమాట. అంటే నన్ను ఎక్కువ ప్యాంపర్ చేసేవాళ్ళు సెట్లు, చాలా ఎంజాయ్ చేశాను, సో అది మర్చిపోలేను. సో అలా ఎప్పుడైనా నాకు నవ్వకూడదు అనుకుంటే నేను సీన్కి ముందు అస్సలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సో అలా అప్పుడు ఆ సీన్ బాగా వచ్చేది. సో దాని తర్వాత ఇంకేమైనా నేర్చుకోవాలనుకున్నా కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మనం 10 మందిని చూసి చాలా నేర్చుకోవచ్చు, అక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఒక్కొక్క విషయం నేర్చుకునేదాన్ని. సో చాలా బాగా అనిపించేది విత్ మై డైరెక్షన్ టీమ్, ప్రొడ్యూసర్, మా టీమ్, నోయల్, హేమంత్, రేవంత్ వీళ్ళతో, అండ్ హీరోయిన్ శోభిత. సో చాలా స్వీట్ అమ్మాయి, అమ్మాయికి నాకు కూడా చాలా సీన్స్ ఉన్నాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేశాం మా ఫ్రెండ్షిప్, అంటే మేము నలుగురం ఫ్రెండ్స్లో ఆ అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది కదా, సో అలా మేము చాలా ఎంజాయ్ చేశాం. బాబోయ్ మీరు అడగకుండానే నేను ఎన్ని విషయాలు చెప్పేస్తున్నాను, సినిమా గురించి చాలా కబుర్లు చెప్తున్నాను కదా, బట్ నా రోల్ మాత్రం చెప్పి చెప్పకనే చెప్తున్నాను, అది నాకు అర్థమైంది. ఓకే, సో సినిమా గురించి చాలా కబుర్లు మాట్లాడేశాను. ఏప్రిల్లో సూన్, వెరీ సూన్ రిలీజ్ అవుతోంది. సో ఈ ఉగాది రోజు మీరేం చేశారు, మీరు మాత్రం నాతో చెప్పట్లేదు. ఓకే ఓకే, ఎస్,
చాలా మంది అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. ఓకే వస్తాను, బ్యాక్ వస్తాను. వెన్ యువర్ బ్యాక్ అని అడుగుతున్నారు. బ్యాక్ అంటే ఏముంది, బ్యాక్ ఆల్రెడీ వచ్చాను, పెళ్లి చేసుకున్నాను కదా. పెళ్లి తర్వాత లైఫ్ చాలా బాగుంది, అప్పుడే ఎందుకు, అప్పుడే ఇంకొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 మంత్ బాగా ఎంజాయ్ చేసి దెన్ అప్పుడు ఏదన్నా నాకు బెస్ట్ అనిపిస్తేనే ఐల్ బి బ్యాక్. లేదంటే మూవీస్ చేస్తున్నాను, ప్రస్తుతానికి మూవీస్ చేస్తున్నాను, మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అండ్ యాంకరింగ్ అంటే యాంకరింగ్ నాకు ఎప్పుడూ వదలాలని లేదు, బట్ నాకు బెస్ట్ అనిపించింది అని అనిపిస్తే, నాకు నచ్చిన షో, నేను కంఫర్టబుల్గా ఉన్న షో, నేను చేయగలను అనుకున్న షో, నాకు ప్లెస్ అవుతుంది అనుకున్న షో వస్తే డెఫినెట్గా మీకోసం వస్తాను నేను. అంటే నా కోసం చేయాలని ఉంది, కూడా మీకోసం కూడా చేయాలని ఉంది. కాకపోతే కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వలేను, అంటే నేను అడ్జస్ట్ చాలా విషయాలు చాలా అడ్జస్ట్ అయ్యాను, చాలా కాంప్రమైజ్ అయ్యాను. బట్ ఇప్పుడు కాదు, మనకు నచ్చిన షో చేయాలి, మనకు నచ్చింది చేయకూడదు. ఏదైనా సరే, ఇదనే కాదు, ఏ విషయంలో అయినా కూడా, ఏ పనైనా సరే కూడా మనకు నచ్చి చేయాలి, మనకు నచ్చేటట్టు చేసుకోవాలి. అది నాకు ఇంపార్టెంట్ అనిపించింది. సో ప్రస్తుతానికి మూవీస్ నాకు యాక్టింగ్ చాలా నచ్చింది. రిజల్ట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు యాక్టింగ్ వస్తుందా రాదా, నేను చేయగలనా లేదా అని మీరు జడ్జ్ చేయాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి, సో దెన్ నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను డిసైడ్ అవుతాను. బట్ నేను మాత్రం 100% ఇచ్చాను ఈ సినిమాలో. సో మీకు నచ్చుతుందని 110% నమ్మకంగా ఉంది. సో అందుకే నేను మూవీస్ మీద ఫోకస్ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ యాంకరింగ్ అయితే ఎప్పుడు నేను నో చెప్పను. నాకు నచ్చింది, ది బెస్ట్ అని అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ వచ్చేస్తా. ఓకే ఎస్. ఇంకా చాలామంది అడుగుతున్నారు అదే క్వశ్చన్, ఎప్పుడు బ్యాక్. ఇలా మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది అని సుకేష్ అంటున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా నా ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ని ఇలా మీట్ అవ్వడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మీరు మమ్మల్ని నన్ను చూస్తున్నారు, కానీ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, బట్ హ్యాపీ. మీ మెసేజ్లు చదువుతున్నాను కదా, సో అందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఓకే, సో ఇంతే నన్ను లవ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ సినిమా డెఫినెట్గా వాచ్ చేయండి. ఉగాది రోజు మార్నింగ్ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు మీరు మీ హబ్బీ కలిసి, ఎక్కడికి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం పొద్దున్నే 6:30 పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళి పూజ చేసి దెన్ ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేయాలి కదా, మళ్ళీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ పూజ చేయడమే కాకుండా పంచాంగం అంటారు కదా, సో పంతుల్ని పిలిచి అది చేయించారు. సో అది చేయించిన తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడి తర్వాత దెన్ నెక్స్ట్ ఇది బాగా వంటలు చేసుకొని బాగా మెక్కేసాం, బాగా లావ్ అయిపోతున్నాను కదా అందుకే వంటలు తగ్గించేసా, అంటే తినడం తగ్గించా, వంటలు చేయడం బాగా నేర్చుకుంటున్నాను. మా ఆయన కోసం ఏదైనా వంట నేర్చుకోవాల్సిందే, తప్పదు. సో హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతారా? మ్యారీడ్ లైఫ్ అస్సలు అడగకూడదు. సూపర్గా ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడూ అనుకోలేదు పెళ్లి తర్వాత ఇంత బాగుంటుంది అని. సో యాక్చువల్లీ ఒక 1 ఇయర్ బ్యాక్ పెళ్లి చేసుకోవాల్సింది అనిపించింది, అరే లేట్ చేసాము మరి 7 ఇయర్స్, ఏంటబ్బా ఇన్ని రోజులు వెయిట్ చేసాము అనిపించింది. బట్ ఓకే, లేట్గా అయినా చాలా బాగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంది లైఫ్, అంతే. ఇంకేం చెప్పగలను పెళ్లి తర్వాత, ఏమైనా మాట్లాడాలి అంటే నాకు కొంచెం సిగ్గేస్తుంది, బట్ హ్యాపీ, చాలా బాగుంది. అండ్ ప్రశాంత్ అడుగుతున్నారు, మీరు మీ హస్బెండ్ చూసిన ఫస్ట్ మూవీ? నేను నా హస్బెండ్ చూసిన ఫస్ట్ మూవీ అదేంటి? నేను నా హస్బెండ్ చూసిన ఫస్ట్ మూవీ పెళ్ళికి ముందా పెళ్ళి తర్వాత, అది మీరు అడగాలి కదా. పెళ్ళి తర్వాత చెప్తాను, అప్పుడే కదా హస్బెండ్ అయింది. పెళ్లి తర్వాత ఏం సినిమా చూసామా, రీసెంట్గా అయితే కాటం రాయుడు సినిమా చూశాను, నైస్, బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ సినిమా, మై ఫేవరెట్ హీరో, సో నాకు నచ్చింది. పెళ్లి తర్వాత ఏం సినిమా చూసాం, బేసిక్గా మేము ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా. పెళ్లి తర్వాత ప్లేసెస్ తిరగడానికే సరిపోయింది, కానీ మేము సినిమాలు ఏం చూడలేదు. రీసెంట్గా మాకు టైం దొరికింది, కాదు
నా ఫేవరెట్ హీరో సినిమా. ఫస్ట్ డే చూడాల్సిందంటే ఫస్ట్ డే చూడలేదు కానీ ఫ్రైడే రిలీజ్ అయితే సండే వెళ్ళి చూసా. సూపర్ హ్యాపీ అంటే ఆ ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళి ఆ ఈలేసి. సో అలా సినిమా చూడడంలో మజా ఉంటుంది. సో నాకు నచ్చింది. సో ఫస్ట్ సినిమా కాటమ్ రాయుడు. పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు అబ్బా బోల్డ్ అన్ని సినిమాలు ఉన్నాయి. పెళ్లికి ముందు లాస్ట్ చూసిన సినిమా అంటే హే దిలే ముష్కిల్. ఆ సినిమా చూశాను, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. లవ్ మూవీస్ ఏమైనా వచ్చాయి అంటే డెఫినెట్గా మా ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోతా. పెళ్లికి ముందు చాలా సినిమాలు చూసాం, పెళ్లి తర్వాత తను బిజీ నేను బిజీ. సో అందుకని ఒక 6 మంత్స్ వరకే చుట్టాల వెళ్ళి తిరగడానికే ఉంటుంది కదా. సో మెల్లిగా టైం చూసుకొని బోల్డ్ అని సినిమాలు కూడా కవర్ చేస్తా. ఓకే, ఇంకేం అడుగుతున్నారు? అచ్చా, శారీ బాగుంది, నైస్. ఓకే, నైస్ హెయిర్ స్టైల్, థ్యాంక్ యూ. అంటే నార్మల్గానే ఉంది కదా హెయిర్ స్టైల్, థ్యాంక్ యూ. ఏమిటో, ఈ మధ్య నాకు నేనే చాలా నచ్చేస్తున్నాను. ఓకే, పెళ్ళి తర్వాత మీ లుక్ టోటల్గా చేంజ్ అయింది అని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే కాంప్లిమెంట్ లాగే తీసుకుంటాను. లుక్ చాలా చేంజ్ అయింది. ఎస్, పెళ్లికి ముందే చేంజ్ అయింది యాక్చువల్లీ. ఇంకా పెళ్ళి అనగానే పెళ్లి కళ వచ్చేస్తుంది కదా. సో ఫుల్గా సంతోషం పట్టలేక బాగా మెక్కేయడం, 24 గంటలు తినడమే పని. సో ఫుల్గా తినేదాన్ని. ఇప్పుడు కొంచెం తిండి తగ్గించాను కానీ పెళ్ళి అనగానే ఫుల్గా తినేదాన్ని. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి నేను ఈ లుక్లోనే నచ్చాను. మళ్ళీ టీవీ కోసం సన్నగా ఉండేదాన్ని కానీ బయట ఇలా ఉంటేనే లుక్ బాగుంది అని అన్నారు. కాకపోతే లేదు, మళ్ళీ టీవీలోకి రాగానే తగ్గిపోవచ్చు. నాకు అనిపిస్తుంది పెరగడం ఎంత ఈజీగా పెరుగుతామో తగ్గడం కూడా అంత ఈజీగా తగ్గుతాం. కాకపోతే డెడికేషన్ ఉండాలి, మనం తగ్గాలనుకోవాలి. అంత మించి ఏమీ లేదు. ఎందుకంటే తగ్గడానికి చాలా వేస్ ఉన్నాయి, పెరగడానికి ఒకటేవే. తగ్గడానికి చాలా వేస్ ఉన్నాయి. మనకి యోగా ఉంది, ఫిట్నెస్ ఉంది, జిమ్ ఉంది, సో డైట్ ఉంది. సో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ పెరగడానికి మాత్రం ఒకటే ఆప్షన్, అబ్బా ఫుల్గా తినేసి హ్యాపీగా ఇంట్లో టైం స్పెండ్ చేయడం, ఇంకే పని చేయకుండా ఉండడం, హ్యాపీగా బతికేసి అనిపించింది. బట్ అలా కాదు, చూస్తాను తగ్గాలి అనడానికి ట్రై చేస్తాను. మీరే చెప్పండి, నేను ఇలా బాగున్నానా, తగ్గితే బాగుంటానా? నాకు తెలుసులేండి మీ మనసులో మాట, నేను అర్థం చేసుకున్నాను. యాక్చువల్లీ ఫొటోస్ పెట్టగానే ఏదైనా ఫేస్బుక్లో ఒక ఫోటో పెడతాను కదా, పెట్టిన తర్వాత ఒక 80% బాగుంది అని చెప్తారు. 80% కాదు, నేను 90% నా ఎఫ్బిలో 90%. ఎందుకంటే నా ఎఫ్బిలో నేను లైక్స్ కోసం చూడను. యాక్చువల్లీ నన్ను ఇష్టపడే వాళ్ళని మాత్రమే నా పేజ్లో పెడతాను. నన్ను ఇష్టపడని వాళ్ళని నేను ఏదైనా బ్యాడ్ కమెంట్ ఇస్తున్నారు అంటే నెక్స్ట్ మినిట్ నేను బ్యాన్ చేసేస్తాను. నాకు వద్దు, నీ లైక్ అవసరం లేదు అనుకుని నేను అతన్ని డిలీట్ చేసేస్తాను నా పేజ్ నుంచి. అంతకుమించి ఏమీ చేయను. ఇప్పుడున్న వాళ్ళు మ్యాక్సిమం 90-95% నా మంచి కోరుకునే వాళ్ళే ఉన్నారు. సో 90-95% బాగా రియాక్ట్ అవుతారు. అంటే ఏ పిక్ పెట్టినా, నాకు సంబంధించిన ఎనీ పోస్ట్, నాకు అనిపించింది ఏదైనా, నేను ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నా, దానికి ప్రతి దానికి బాగా రియాక్ట్ అవుతారు, నాకు సపోర్ట్ చేశారు. బట్ ఎనీ బ్యాడ్ కమెంట్ అలా చేశారు అంటే దాన్ని ఇమీడియట్గా నేను డిలీట్ చేస్తాను. 5% ఉంటారు, అంతే, అంతకుమించి లేరు. బట్ ఆ 5% కూడా నెగిటివ్ కమెంట్స్ కూడా ఉండాలి. జెన్యున్ నెగిటివ్ కమెంట్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటాను. జెన్యునిటీ లేదు, అదే పనిగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే పెచ్చలా ఎత్తేసుకుంటాను. అంతే, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు చెడు కోరుకునే వాళ్ళ గురించి మనం అస్సలు ఆలోచించకూడదు. మన లైఫ్ మంది, మన టార్గెట్ మంది, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. సో నేను హ్యాపీగా ఉన్నాను, మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండాలి కూడా. ఎస్, అంతే. ఓకే, సో నెక్స్ట్ అందరూ అదే అడుగుతున్నారు. నేను ఇన్ని రోజుల తర్వాత లైక్ వచ్చాను కదా, సో అందరూ అదే అడుగుతున్నారు. ఎప్పుడు వస్తారు మళ్ళీ బ్యాక్, ఎప్పుడు వస్తారు మీ దర్శనం మళ్ళీ ఎప్పుడు అని అడుగుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను ప్రామిస్ చేయను, బట్ నెక్స్ట్ వీక్ మీతో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను. మళ్ళీ ఉగాది కదా, సో అట్లా బయట నుంచి నన్ను చాలామంది పిలుస్తున్నారు, దా లసి రా, లా రా, మనం బయటికి వెళ్దాము, చాలా టైం ఉంది కదా. సో అందుకని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు. ఇంకా
డే ఎండ్ అవ్వలేదు. సో ఇంకా 6 తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో బయట ఫ్రెండ్స్ని కలవాలి, ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలి. సో కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఇవాళ మీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఇలాగే వస్తా, మీతో మాట్లాడతా, ప్రామిస్ చేయను. నెక్స్ట్ వీక్ అంటే ఒక రోజు లేట్ అయినా ఒక 10 రోజులు లేట్ అయినా ఏమనుకోవద్దు, బట్ నెక్స్ట్ 10 డేస్ లో మాత్రం డెఫినెట్లీ ఇలా వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే, డన్. ఎస్, సూపర్. ఇంకా 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 మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? చెప్పాను కదా మై ఫేవరెట్ హీరో అంటే, బేసిక్గా నాకు అందరు హీరోలు చాలా ఇష్టం. అందరికీ పిచ్ ఉంటుంది కదా, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. రీజన్ ఏం లేదు, ఎందుకు ఇష్టం అంటే నేను ఏం చెప్పలేను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అలాని బన్నీ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం, అంటే అందరి సినిమాలు, ఎన్టీఆర్ గారు ఇష్టం, అందరి సినిమాలు నేను చూస్తాను. సినిమా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ రామ్ చరణ్ సినిమా ధృవ చూశాను, రీసెంట్గా బన్నీ సినిమా చూశాను. ప్రతి సినిమా నేను చూస్తాను, చూడను అని ఏం లేదు. బట్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, అంతే. అదే ఇంకా అంతకు మించి పిచ్చి ఏమీ లేదు. బట్ తమిళ్లో మాత్రం నాకు సూర్య ధనుష్ అంటే చాలా పిచ్చి. వాళ్ళ సినిమాలు నేను ఎలాగైనా చూస్తాను. అంటే ఎందుకు ఇష్టం అంటే అది కూడా రీజన్ లేదు, యాక్టింగ్ బాగుంటుంది. బేసిక్గా వాళ్ళ ఐస్తో ఎక్స్ప్రెషన్స్ పలుకుతారు కదా, నాకు అది చాలా ఇష్టం. సో వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇష్టం నేను అనకూడదు, బేసిక్గా అందరూ నాకు ఇష్టమే, అందరితో నేను బాగా మాట్లాడతాను. అయ్యో నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, అంటే రమ్మని పిలుస్తున్నారు, టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది అని. అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి బేసిక్గా. సారీ ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ 10 డేస్లో వస్తాను, మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంది. సో నా పేజ్లో ఉన్న ప్రతి ఫ్రెండ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఫాలో అవుతూ ఉన్నందుకు. నేను పెట్టిన పోస్ట్కి, అప్డేట్స్కి మీరు రియాక్ట్ అవుతున్నారు, మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటున్నారు. సారీ కాల్స్ వస్తున్నాయి, చెప్పాను కదండి కాల్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం, అంటే మళ్ళీ ఫేస్బుక్కి బ్యాక్ వచ్చి, మీరు గమనిస్తే ఫేస్బుక్ నేను మధ్యలోనే ఆపేశాను. అంటే ఏం పోస్ట్ పెడదాంలే, అంటే ఎందుకు మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, సంథింగ్ అలా అనుకునేదాన్నే నేను. బేసిక్గా ఫేస్బుక్ నిజంగానే ఉండాలి, మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మన ఒపీనియన్ షేర్ చేసుకోవాలి, అప్పుడే మనం అంటే ఏంటో తెలుస్తుంది, వాళ్ళంటే ఏంటో అర్థం అవుతుంది అని నాకు ఈ మధ్య తెలిసింది బేసిక్గా. అంటే చాలా లేట్గా తెలుసుకున్నాను ప్రతి ఒక్క విషయం కూడా. సో ఈ 6 మంత్స్ నుంచి మాత్రం నేను చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. బట్ అప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి అండ్ ఇప్పటి వరకు మీరు నాతో ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్క వర్క్లో కానీ, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కానీ సక్సెస్ మీ వెంట ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఉగాది అండ్ సక్సెస్ రావాలి ఈ ఇయర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినందుకు సారీ. బట్ ఐ ప్రామిస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కంపల్సరీ వస్తాను, మీతో మాట్లాడతాను. వన్ ఫైన్ డే, ఈసారి ఇలా ఒక 10 మినిట్స్ కాకుండా ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్.